టీడీపీకి భవిష్యత్తు ఇలా కనిపిస్తోందా? అవును, 2024 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియాకి ఇప్పుడే టీడీపీ ఓటమి స్పష్టంగా కనబడుతున్నట్లుంది. అసలే జగన్ ను ఓడించడం ఎలాగో అర్థం కాక తలలో బాదుకుంటున్న తరుణంలో చంద్రబాబు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయి రిమాండ్పై జైల్లో ఉండడం వారికి మింగుడు పడని విషయంగా మారింది. ఈ పరిణామాన్ని ఉపయోగించుకుని ప్రజల్లో సానుభూతి పొందాలనుకున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు టీడీపీ నాయకుల్లోనే 2 రోజుల వరకు ఎలాంటి స్పందన కనిపించలేదు. ఆ తర్వాత అచ్చెన్నాయుడు బతిమాలుకునో, నెత్తి నోరు బాదుకునో కార్యక్రమాలు చేపట్టాలని కోరితే తప్పనిసరే అక్కడక్కడ మొక్కుబడిగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి మాత్రమే ఉంది. ఇక చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో సానుభూతి పెంచాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఆయనకు మద్దతు వెల్లువలా వస్తోందని చూపించుకోవడానికి పడుతున్న ఆరాటమూ అంతా ఇంతా కాదు. ప్రజలు చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని కోరుతూ రాష్ట్రం అంతటా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. చంద్రబాబు రాష్ట్ర సంపద, ఆయన్ని కాపాడుకోవడం మన విధి అంటూ స్లోగన్లతో వీటిని ఏర్పాటు చేయడం చూస్తే ప్రజల మద్దతు కోసం వారు పడుతున్న ఆరాటం వారి దయనీయ స్థితిని తెలియజేస్తోంది. ఇక రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరుతో పాటు విదేశాల్లోనూ కొంతమంది టీడీపీకి మద్దతిచ్చే ఐటీ ఉద్యోగులతో చేయించిన నిరసన కార్యక్రమాలు మరో ఉదాహరణ. వీటిని గమనించిన ఏ ఒక్కరూ ఇవి చంద్రబాబుపై సానుభూతితో చేపట్టిన కార్యక్రమాలు కాదని, కావాలని బతిమాలుకొని ఈ కార్యక్రమాలు చేయించారని తేలిగ్గానే అర్థమవుతోంది. ఈ నిరసనలు చేపట్టాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వారిని బతిమాలుకున్నారని కూడా వార్తలు వచ్చిన విషయం, తద్వారా వారి పరువు బజారును పడ్డ విషయం తెలిసిందే. వీటికి తోడు చంద్రబాబు అరెస్ట్ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించకపోవడంపై కొంతమంది నేతలు రగిలిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు